హలో నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజుసరికి ఒక ఇంట్రెస్టింగ్ ప్రొడక్ట్ని అయితే అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాను. అదేంటి అన్నట్టయితే ఫ్రెండ్స్, మనకు HDMI 2.1 సపోర్ట్ చేసే HDMI కేబుల్ అన్నమాట ఫ్రెండ్స్. ఇది జెన్క్యూ నుంచి వచ్చిన HDMI కేబుల్. ఇది సర్టిఫైడ్, అది కూడా 8K వరకు సర్టిఫైడ్ అన్నమాట. మామూలు విషయం అయితే కాదు, 8K వరకు సర్టిఫైడ్. అది కూడా 8Kలో వచ్చేసరికి 60 ఫ్రేమ్ పర్ సెకండ్కి, 4Kలో వచ్చేసరికి 120 ఫ్రేమ్ పర్ సెకండ్కి సపోర్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. మీ దగ్గర PS5 అయినా PS4 అయినా, అలాగే ఎక్స్బాక్స్ సిరీస్ న్యూ సిరీస్, ఈ యొక్క గేమింగ్ కన్సోల్స్ ఉన్నా కూడా కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే మీ దగ్గర HDMI 2.1కి సపోర్ట్ చేసే ఈ ERC సపోర్ట్ చేసే టీవీ ఉన్నా కానీ, లేదా మీ దగ్గర సౌండ్ బార్ హోమ్ థియేటర్ ఉన్నా కానీ అయితే దీన్ని అయితే తీసుకోవచ్చు. మరి HDMI 2.1 హోమ్ థియేటర్స్ కానీ ఉన్న వాటికి కూడా తీసుకోవచ్చు అన్నట్లయితే వీళ్ళు ఖచ్చితంగా అయితే చెప్తున్నారు తీసుకోవచ్చు. మీకు ఇంతకుముందుకు HDMI కేబుల్ కంటే ఈ యొక్క HDMI కేబుల్లో ఇంకా ఇంప్రూవ్మెంట్స్ అనేవి ఉంటాయని అయితే అంటున్నారు. ఈ యొక్క HDMI 2.1 కేబుల్ని నేను అమెజాన్లో పర్చేజ్ అయితే చేశాను, అండ్ నియర్ బై 2600 అయితే పడిందనమాట. మరి 2600 అది కూడా 3 మీటర్స్ కేబుల్కి 2600 ఎబో అయితే పడింది. సో ఒకసారి ఆలోచించండి, ఎంత కాస్ట్లీగా అయితే ఉందో. మరి ఇంత కాస్ట్లీగా కలిగిన ఈ సర్టిఫైడ్ HDMI 2.1 జెన్కి నుంచి అయితే తీసుకొని అయితే వచ్చారు. ఇది వరల్డ్ ఫస్ట్ ఇండియన్ HDMI 2.1 కేబుల్ అయితే వీళ్ళైతే పిలుస్తున్నారన్నమాట. మరి చూద్దాం, మరి ఒక HDMI 2.1 కేబుల్ ఏ విధంగా అయితే ఉంటుంది. నేను నా దగ్గర ఉన్న MITV 5X ERC సపోర్ట్, HDMI 2.1 సపోర్ట్ అయితే ఉంది కాబట్టి నా దగ్గర ఉన్న ఒక సౌండ్ బార్కి అయితే కనెక్ట్ చేసి నేను చెక్ చేస్తాను మరి ఎలా సౌండ్ అవుట్పుట్ అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా HDMI 2.0 అయితే ఉంది కదా, ఆ యొక్క కేబుల్ని కూడా కనెక్ట్ చేసి మీకు డిఫరెన్షియేషన్ అయితే చూపిస్తాను. చెక్ చేద్దాం మరి బెస్టా కాదా అనే దాని గురించి ఈ యొక్క రివ్యూలో అయితే తెలుసుకుందాం. మరి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి అయితే లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ అయితే చేయగలరు. ఇంకా మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అయితే అవ్వండి. ఇలాంటి లేటెస్ట్ డీల్స్ అనేవి అయితే మీ ముందుకు అయితే తీసుకుని అయితే వస్తాను. ఇది డీల్స్లో కొన్నాను, అందుకే తక్కువ పడింది. ఇంకొంచెం ఎక్కువ కూడా ప్రైస్ అయితే ఉంది ప్రస్తుతానికి. సో 10% కూపన్ ఆఫర్ కూడా ఇస్తుంది. ఆ యొక్క కూపన్ ఆఫర్ని మీరు పెట్టుకొని పర్చేస్తే కొంచెం తక్కువ ప్రైస్ అయితే వస్తుంది అనమాట. మరి లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోయి దీని అన్బాక్సింగ్, అలాగే మనం కనెక్ట్ చేసి టీవీకి కనెక్ట్ చేసి సౌండ్ బార్ కనెక్ట్ చేసి HDMI 2.1కి HDMI 2.0కి అయితే చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు, జెనిక్ నుంచి నేను పర్చేజ్ చేశాను ఇది అమెజాన్లో. ఇది నాకు ఎవరైతే రివ్యూ ఉంటుందో పంపలేదు. సో మీలో చాలామందికి యూస్ఫుల్ అవుతుందనే ఉద్దేశంతో నేను ఇది పర్చేజ్ చేసి టెస్ట్ అయితే చేయబోతున్నాను. సో మీరైతే నాకు సపోర్ట్ అయితే చేయాలి. అండ్ ఇది జెనిక్ కంపెనీ అని అయితే మనకు టాప్ పోర్షన్లో ఇచ్చారనమాట. ఇది ఫ్రంట్ సైడ్ ఆఫ్ ది బాక్స్ అండ్ XDR 2.1 అయితే ఉంది. అండ్ ఇది అల్ట్రా సర్టిఫైడ్ కేబుల్, ఎందుకంటే ఇది డెఫినెట్గా మీకు అయితే అందుకే నేను సజెస్ట్ చేసి మరీ నేను కొనడం అయితే జరిగింది. టెస్ట్ చేసిన తర్వాత మీకైతే సజెస్ట్ అయితే చేస్తాను, అప్పుడు మీరు పర్చేజ్ అయితే చేయొచ్చు. బట్ ఒక 3 మీటర్స్ ఒక కేబుల్కే మనకు 2500 అలా అయితే ఉందన్నమాట. సో మీరు మనీ పెట్టగలను అనుకుంటే పర్చేజ్ అయితే చేయండి. అండ్ ఇది మనకి ఇక్కడ 8K HDR వరకు అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. అల్ట్రా హై స్పీడ్ HDMI కేబుల్ అని ఫ్రంట్ సైడ్ అయితే ఇచ్చారు. అండ్ మనకు ఈ బాక్స్కి సైడ్కి చెక్ చేసినా కూడా మనకు సేమ్ HDMI అల్ట్రా హై స్పీడ్ అని అయితే మెన్షన్ చేశారు. HDMI అండ్ లోగో అయితే కనబడుతుంది అన్నమాట. అండ్ ఈ యొక్క బాక్స్కి మరొక సైడ్ చెక్ చేసినట్లయితే మనకి ఇక్కడ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇది HDMI 2.1 కాబట్టి మనకు డేటా ట్రాన్స్ఫర్ అనేది 48 GBPS అయితే ఉంటుందన్నమాట. అదే HDMI 2.0 అయితే 18 GBPS అయితే ఉంటుంది డేటా ట్రాన్స్ఫర్. మన ఇది ఈ ERC కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. ఈ యొక్క HDMI కేబుల్ అంటే మనకు డాల్బీ అట్మాస్ కూడా వస్తుందని అయితే ఖచ్చితంగా అయితే చెప్పొచ్చు. అలాగే డాల్బీ విజన్ కూడా అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ HDCP 2.3 వర్షన్, ఇది లేటెస్ట్ వర్షన్ తోటి అయితే దీని అయితే తీసుకొని అయితే వచ్చారనమాట. అలాగే డాల్బీ అట్మాస్ అయితే చెప్పాను కదా, డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. SDR 10+ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. వేరియబుల్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ కూడా అయితే దీంట్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ 4K వచ్చేసరికి ఇక్కడ మనకు 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే ఉందన్నమాట. 8K వచ్చేసరికి ఓన్లీ 60Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే ఉంది. అండ్ ఎక్సైడ్ చెక్ చేసినట్టయితే ఈ యొక్క ERC గురించి అండ్ HDMI 2.1 8K HDR గురించి అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. డాల్బీ విజన్, HDR 10+, VRR ఏవైతే సపోర్ట్ అయితే ఫంక్షన్స్ అయితే ఉన్నాయో అవన్నీ ఇచ్చారు. ఒకసారి మీరు ఇక్కడ చదువుకోవాలనుకుంటే చదువుకోండి, బ్యాక్ సైడ్ ఒకసారి పాజ్ చేసుకొని. అండ్ ఇంతే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ
టాప్ క్వశ్చన్లో చెక్ చేస్తే ఏ ఆర్క్ ప్రయారిటీ అనేది ఇచ్చారు. సో ఈ ఆర్క్ మీ టీవీకి సపోర్ట్ చేసినా కానీ మీ యొక్క సౌండ్ బార్కి సపోర్ట్ చేసినా కానీ ఇది కొనండి. నేను చెప్తాను కొనొద్దా కొనకూడదు అని గురించి కూడా ఫస్ట్ అన్బాక్సింగ్ చేద్దాం. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ బాక్స్ మీద కంటెంట్. మరి ఇప్పుడు మనం దీన్ని అయితే రిమూవ్ అయితే చేసేద్దాం. రిమూవ్ చేసేసి ఇప్పుడు ఆ కంటెంట్ ఇంకేమైనా ఇచ్చారా ఒకసారి అయితే చెక్ చేద్దాం. సో మనకు కావాల్సిన కేబుల్ ఇదే అనమాట ఫ్రెండ్స్, HDMI 2.1 సపోర్ట్ చేసిన జెన్క్యూ అనమాట. ఇది ఇక్కడ మీరు చెక్ చేసినా కూడా 8K HDMI అని అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. సో ఇక్కడ మీరు చెక్ చేయండి, ఇక్కడ 8K HDMI అని అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. సో ఈ యొక్క HDMI 2.1 కేబుల్ని మన టీవీకి ఇప్పుడైతే కనెక్ట్ అయితే చేద్దాం మనకు. అండ్ 8K వరకు 60 ఫ్రేమ్ వరకు అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా 4K 120Hz అయితే వస్తుంది. ఈ ఆర్క్ ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా అయితే తీసుకోవచ్చేమో, ఒకసారి చెక్ చేసి నేనైతే చెప్తాను ఇప్పుడు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే ఇక్కడ HDMI కేబుల్ అయితే 2.1 టీవీకి అయితే కనెక్ట్ చేస్తాను. ఈ యాప్ సపోర్ట్ అయితే ఉంది కాబట్టి HDMI 2.1 సపోర్ట్ కూడా అయితే ఉంది. బట్ నా యొక్క సౌండ్ వర్క్ అయితే లేదు. బట్ ఏమన్నా క్లారిటీ వస్తుందా రాకదా కూడా చెక్ చేద్దాం. సో అలా వచ్చిందంటే ఖచ్చితంగా మీకు అయితే సజెస్ట్ అయితే చేస్తాను, అదర్వైజ్ కొనొద్దనైతే చెప్తాను. చెక్ చేస్తున్నాను, నా దగ్గర ఉన్న HDMI 2.0ని ఇప్పుడు రిమూవ్ అయితే చేస్తున్నాను అనమాట. HDMI 2.1 సౌండ్ బార్ అయితే కనెక్ట్ అయితే చేశాను. సో ఇది నేను రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ చేసేసి ఈ యొక్క HDMI 2.1ని పెడతాను అన్నమాట. HDMI 2.0 టు HDMI 2.1 చూద్దాం ఎలా వస్తుందో. జెనిక్ నుంచి వచ్చిన HDMI 2.1ని నా దగ్గర ఉన్న MI టీవీ 5X కి ఈ ఆర్క్ సపోర్ట్ అయితే ఉంది. HDMI 2.1 సపోర్ట్ కూడా అయితే ఉంది. నా దగ్గర ఏదైతే సోనీ HDR T3 అయితే ఉందో అది మాత్రం HDMI 2.0కి మాత్రమే సపోర్ట్ అయితే ఉంది. అయినా కానీ ఒకసారి టెస్ట్ చేద్దామనే ఉద్దేశంతో దీన్ని అయితే పర్చేజ్ అయితే చేశాను. అండ్ ఇది 3 మీటర్స్ వచ్చేసరికి 2600 ఎంతో అయితే పడింది అనమాట నాకు. సో ఇప్పుడు కూడా ఆఫర్లో కూడా అయితే ఉంది, 10% కూపన్ ఆఫర్ కూడా అయితే ఉంది. ఒకవేళ మీరు కావాలనుకుంటే లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను, పర్చేజ్ అయితే చేయండి. మరి ఈ యొక్క HDMI 2.0 సౌండ్ బార్కి కనెక్ట్ చేసినప్పుడు అండ్ ఏమైనా ఇంప్రూవ్మెంట్ అయితే ఉందా, ఎందుకంటే టీవీ నుంచి వచ్చేది HDMI 2.1 ERK సౌండ్స్ అనమాట, మరి ఇక్కడికి వచ్చేసరికి HDMI 2.0, మరి ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా అన్నట్లయితే, సో మరీ హెవీ ఇంప్రూవ్మెంట్ అయితే నేనైతే ఎక్స్పీరియన్స్ అయితే చేయలేదు. కానీ మీకు సరౌండ్స్ అనేవి కొంచెం బాగా అయితే పెరిగినాయి. ఏదైతే HDMI 2.0 నేను కనెక్ట్ చేసి పెట్టినప్పుడు తెలియని కొన్ని సౌండ్స్ అనేవి ఈ యొక్క HDMI 2.0లో వచ్చేసరికి నేనైతే వినడం అయితే జరిగింది. సరౌండ్స్ కూడా చాలా అక్యురేట్గా అయితే వినపడం అయితే జరిగింది. అవి అయితే ఖచ్చితంగా అయితే నేను చెప్పగలను, అవి మాత్రం ఇంప్రూవ్మెంట్ అయితే కలిగింది HDMI 2.1 ERK టీవీ నుంచి HDMI 2.0 సోనీ HDR3కి కనెక్ట్ చేస్తే. కానీ HDMI 2.0లో ఏంటి అంటే లౌడ్గా మనకు సౌండ్స్ అనేవి వస్తున్నాయి. అండ్ HDMI 2.1 ఈ యొక్క కేబుల్ని కనెక్ట్ చేసినప్పుడు లౌడ్గా అయితే ఎక్కువ అయితే వాల్యూమ్ అయితే రావట్లేదు, బట్ సౌండ్ మాత్రం మనకు ఎలాగో థియేటర్ మాదిరిగా అయితే వస్తుంది. అంటే సౌండ్స్ కొన్ని కొన్ని చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్ అయితే వినబడుతుంటాయి కదా, అవి మాత్రం ఫీల్ అయితే అయ్యానమాట. నా దగ్గర ఉన్నది సోనీ HDR T3 5.1 సౌండ్ బార్ అన్నమాట ఫ్రెండ్స్. ఒకవేళ ఈ యొక్క జెనిక్ HDMI 2.1 బడ్జెట్ చేయాలనుకుంటే మాత్రం మీ దగ్గర ఎట్లీస్ట్ 5.1 ఛానల్కి సపోర్ట్ చేసే సౌండ్ బార్ ఉంటే బెటర్. ఇంకా బెటర్ ఏంటంటే మీ దగ్గర 5.1 ఛానల్ కలిగిన HDMI 2.1 ERK సపోర్ట్ చేసిన వాళ్ళైతే ఇంకొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీ అయితే కలుగుతాయి. ఎందుకంటే HDMI 2.0 సౌండ్ బార్కే మనకు కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ అనేవి బాగా సప్రెషన్స్ అనేవి బాగా వినపడడం అయితే జరిగింది. సో ఖచ్చితంగా HDMI 2.1 డాల్బీ అట్మాస్ ERK సౌండ్ బార్ అది కూడా 5.1 ఛానల్ది ఉంది అన్నట్లయితే మీకు డెఫినెట్గా మీకు కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది బాగా అయితే ఉంటుందంటే ఖచ్చితంగా అయితే చెప్పుకోవచ్చు. సో ఒకవేళ మీరు కొనాలి అనుకుంటే మాత్రం
5.1 ఛానల్ కి సపోర్ట్ చేసిన సౌండ్ బార్ ఉండి మీ టీవీ HDMI 2.1 కి ER కి సపోర్ట్ చేసి ఉన్నట్లయితే పర్చేజ్ చేయండి. లేదు మీకు HDMI 2.1 సౌండ్ బార్, HDMI 2.1 ER కి టీవీ కూడా ఉంది అన్నట్లయితే ఇంకా డౌట్ లేకుండా ఈ యొక్క కేబుల్ని అయితే తీసుకొని HDMI 2.1, ఎందుకంటే జస్ట్ ఈ యొక్క 3 మీటర్స్ కేబులే మనకు 2600 అయితే పడింది. అండ్ ఎందుకంటే వీళ్ళొసరికి సర్టిఫైడ్ అయితే అయ్యారనమాట, 8Kలో కూడా సర్టిఫైడ్ అయితే అయ్యారు, 8K 60Hz లో, 4K వచ్చేసరికి 120Hz లో, మీకు అన్ని ఆల్ ఏవైతే మనకు ఎక్స్బాక్స్ సిరీస్ అయితే ఉన్నా అండ్ PS5కి PS4కి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మీ దగ్గర ఏవి రిసీవర్ ఉన్నా కూడా దానికి కూడా కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. HDMI 2.1 కూడా సపోర్ట్ చేస్తే కొన్ని ఏవి రిసీవర్లు దాన్ని కూడా కనెక్ట్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఇంప్రూవ్మెంట్ అయితే కలుగుతుంది అని అయితే కంపల్సరీ అయితే చెప్పగలను. సో నేనైతే ఎక్స్పీరియన్స్ అయితే అయ్యాను, అండ్ మరీ హెవీగా ఎక్స్పీరియన్స్ అయితే కాలేదు, ఎందుకంటే HDMI 2.0నే అయినా HDMI 2.0లోనే నాకు తెలియని కొన్ని సౌండ్స్ అయితే వినడం అయితే జరిగింది. అండ్ ఇది మొత్తానికైతే ఈ యొక్క జెనిక్ నుంచి వచ్చిన HDMI 2.1 కేబుల్ అండ్ రివ్యూ అన్నమాట. ఒకవేళ మీ దగ్గర HDMI 2.1 టీవీ ఉంది, ఇయర్కి సపోర్ట్ అయితే ఉంది, అలాగే సౌండ్ బార్ టు HDMI 2.0 5.1 ఛానల్కి సపోర్ట్ చేసే సౌండ్ బార్ ఉంది, హోమ్ థియేటర్ ఉంది అన్నప్పుడు మాత్రమే కనెక్ట్ అయితే చేసుకోండి. మీకు HDMI సపోర్ట్ అయితే చేయాలి సౌండ్ బార్కి అన్నమాట. ఇలా ఉంటే మాత్రమే దీన్ని పర్చేజ్ చేయండి అన్నమాట ఫ్రెండ్స్ నా యొక్క రివ్యూ. మరి ఈ యొక్క రివ్యూ నచ్చింది అనుకున్నట్టయితే మాత్రం ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ ఇంకెన్నో కావాలి అనుకుంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ అయితే చేయండి, లైకాన్ని కొట్టని వాళ్ళు కూడా బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ మీకు అయితే నోటిఫికేషన్ రావడం జరుగుతుంటుంది. మరి ఇంకో వీడియోలో ఉంటాను, అప్పటి వరకు బాయ్ బాయ్, సీ యూ, టాటా, టేక్ కేర్.